మరి కర్కాటక రాశి వారికి ఈ యొక్క నూతన ఆంగ్ల సంవత్సరం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కర్కాటక రాశివారు పునర్వసు నక్షత్రం నాలుగో పాదము అలాగే పుష్యమే నక్షత్రం నాలుగు పాదముల వారు అలాగే ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదముల వారు కూడా మనకి కర్కాటక రాశి జాతకులుగా చెప్పబడుతున్నది ఈ యొక్క రాశివారు కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం కూడా గడ్డు కాలంగా ఉన్నది అనుకున్న పనులు సమయానికి పూర్తిగాక నిరాశ తప్పదు కుటుంబ ఆర్థిక విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేయడం వలన చికాగులు తప్పవు గృహంలో శుభకార్యాలు వాయిదా పడతాయి సోదర వర్గము నుండి కొంత సహకారం లభిస్తుంది సంతాన వ్యవహారాలు కొంత సామాన్యంగా ఉంటాయి కోర్టు వ్యవహారములు వాయిదా పడతాయి శత్రు సమస్యలు ఇతరుల సహకారంతో పరిష్కరించుకుంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి వృత్తి ఉద్యోగం ఉన్నందు శ్రమ ఎక్కువగా ఉన్నను ఆదాయం కొంత అనుకూలంగా ఉంటుంది వ్యవసాయదారులకు నష్టాలు తప్పవు విద్యార్థుల పరీక్షా ఫలితాలు కొంత నిరుత్సాహపడతాయి కొన్ని కొన్ని రంగముల వారికి అనుకూలంగా ఉన్నది ఈ రాశి స్త్రీలకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం చాలా మంచిది ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది చేసుకోవడం వలన అనేక సమస్యలు మీకు కలుగుతాయి ఇక ఈ కర్కాటక రాశి వారు శనివారం శనేశ్వరునికి తైలాభిషేకము రాహుకేతు పూజ చేయించుకోవడం చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది నల్ల నువ్వులను శనివారం దానంగా ఇవ్వడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఇది ఒక నూతన ఆంగ్ల సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క ఫలితము జై శ్రీమన్నారాయణ